హలో ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్. పేటిఎంలో సరైన అప్డేట్ ఇది మీకోసం. ఇది అందరికీ ఉపయోగపడుతుంది, నా కోసమని కాదు మీకోసమని కాదు. ఎవరైతే పేటిఎం అప్లికేషన్ యూస్ చేస్తున్నారో వాళ్ళందరికీ యూస్ అవుతుంది. వీడియో ఏమాత్రం నచ్చినా లైక్ చేయండి. పేటిఎం అప్లికేషన్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి కంపల్సరీ షేర్ చేయండి. పేటిఎం యాప్ తమాషా అనే యాప్ కాదు, ఇది చాలా జెన్యున్ యాప్, జెన్యున్ వాలెట్ అప్లికేషన్ యాప్. సో వీడియో షేర్ చేయండి, కంపల్సరీ లైక్ చేయండి. ఎందుకు ఈ వీడియో ఇంకా చేస్తున్నాడు, ఇప్పుడు ఎందుకు మొదలుపెట్టాడు అనుకోవచ్చు. మనకు తెలిసిన పేటిఎం అప్లికేషన్ గురించి ఎందుకు చెప్తున్నాడు అనుకోవచ్చు. కొంచెం వెయిట్ చేసి చూడండి. సో నేను ఏదో ఆఫర్ గురించి అయితే చెప్పట్లేదు, కొన్ని న్యూ అప్డేట్స్ వచ్చాయి దాని గురించి చెప్తున్నా. ఈ న్యూ అప్డేట్ని మనం ఏ విధంగా చేయాలి? ఇప్పుడు మీ అకౌంట్ కేవైసీ చేయలేదు కదా, కేవైసీ చేసి ఏ విధంగా వస్తుంది? బ్లూటిక్ పడుతుంది. ఇప్పుడు ఆ నేమ్ అనుకోండి, ఆ నేమ్ పక్కన బ్లూటిక్ అనేది పడుతుంది. సో ఆ బ్లూటిక్ ఇప్పుడు కూడా పడాలి అనుకుంటే ఏం చేయాలంటే గెట్ కేవైసీ ఫైల్ చేయండి. మీకు ఒక న్యూ ఆఫర్ అది ఇక్కడ మీకు న్యూగా కనబడుతుంది కదా, గెట్ కేవైసీ అని. ఫ్రెండ్స్ దానిపై క్లిక్ చేయగానే మీకు ఏమొస్తుందని చూద్దాం. కేవైసీ అనే న్యూ ఆప్షన్ మీకు రాలేదంటే ఏం చేయాలండి, పేటిఎం న్యూ అప్లికేషన్ డౌన్లోడ్ చేయండి. సో మినిమం కేవైసీ లేదు, మనం ఏమన్నా ఆర్డర్ పెట్టుకోవాలంటే ఇప్పుడు ఎలా, ప్లస్ ఇప్పుడు ఏదన్నా మనం కేవైసీ కూడా డన్ చేసుకోవాలంటే మనకు కేవైసీ సంబంధించి ఎటువంటిది చూపిలేదు. ఇప్పుడు మేము నిర్దిష్ట స్టోర్కి వెళ్ళాం, కేవైసీ అప్డేట్ లేదన్నారు, బట్ ఇప్పుడు ఆ అప్డేట్ అయితే వచ్చేసింది. వన్ డే గ్యాప్ ఇచ్చారు, అంతే ఏం పెద్దగా. ఇప్పుడు కేవైసీ ప్రాబ్లమ్స్ ఇష్యూ వల్ల ఆ వన్ డే గ్యాప్ ఇవ్వడం జరిగింది. వన్ డే తర్వాత ఇప్పుడు వచ్చిన అప్డేట్ చేయండి. మీరు ఆ యాప్ను అప్డేట్ చేస్తేనే వస్తుంది, లేదా యాప్ డేటా క్లియర్ చేసి అన్ఇన్స్టాల్ చేసేసి మళ్ళీ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ మీకు చూడండి, మీరేం చేయాలంటే I agree to the and contest to store my Aadhaar number is in encrypted format, completing my minimum KYC. సో అది మీకు తెలిసిందే, మామూలుగా మీ కేవైసీ ఇచ్చేసేది. ఇక్కడ మినిమం కేవైసీ ఏ విధంగా చేయాలని చెప్తాను. ప్రీవియస్లో వేరేది, ఇప్పుడు కొన్ని మనం కొన్ని ప్రూఫ్స్ చేంజ్ అయ్యాయి. ప్రీవియస్లో పాన్ కార్డు అనేది ఉన్నింది, ఆధార్ కార్డు అనేది ఉన్నింది. ఇప్పుడు ఆ రెండింటిని తొలగించేయడం జరిగింది. ఇప్పుడు పాస్పోర్ట్, ఓటర్ ఐడి, డ్రైవింగ్ లైసెన్స్ ఇవి చాలా తక్కువ మందికి ఉంటాయి, రేర్గా దొరికేవి ఇవే, ఎంతో లెస్గా దొరుకుతాయి చాలామందికి. ఇది ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చారండి. ఇవి ఎన్ఆర్జీఏ జాబ్ కార్డు కానివ్వండి, డ్రైవింగ్ లైసెన్స్ కానివ్వండి, బైక్ ఉండాలి లేదా ఏదో ఒక కార్ కానివ్వండి ఉండాలి. ఓటర్ ఐడి కూడా చాలామందికి రేర్గా ఉండదు, ఉన్నా కూడా వాళ్ళు ఎవరికి చెప్పుకోరు. అంటే చాలా వరకు అది ఓటింగ్ ఎలక్షన్స్ టైంలోనే ఆ కార్డు అనేది యూజ్ చేస్తారు, బట్ ఇప్పటిదాకా ఎవరైతే కార్డు దొరికే అవకాశాలు ఉండవు. ఎలక్షన్ టైంకి అయితే కార్డు దొరుకుతుందిలేండి, అప్పటిదాకా వెయిట్ చేసుకోవాలి. మీరు నేను కామెడీ కార్డు చెప్పాను, మీకు ఉంటే ఇప్పుడు కూడా చేయొచ్చు, అది ఎంతవరకు ఏం వెయిట్ చేయాల్సిన పని లేదు. మీరేం చేయాల్సిన పని లేదు, ఓటర్ ఐడిలో ఏ నేమ్ అయితే ఉందో దాన్ని ఇస్తే నెక్స్ట్ ఆ నేమ్తో చేంజ్ అయిపోతుంది పాస్పోర్ట్. సో ఎక్స్పైరీ డేటు, నేమ్ అండ్ పాస్పోర్ట్ అవి ఇచ్చేస్తే 1 ఇయర్ ఎక్స్టెండెడ్ అవుతుంది. 1 ఇయర్ దాకా మీకు ఏంటంటే మీరు మనీ సెండ్ చేసుకోలేరు, కానీ మీరెవరికన్నా మీకు మీ అకౌంట్కి ఎవరన్నా సెండ్ చేయాలంటే సెండ్ చేసుకోవచ్చు. దాని ఏం చేయాలంటే మీకు తెలిసిన 20 మీకు కేవైసీ చేయకుండా ఏదన్నా ఒక బ్యాంకింగ్ పంపించుకునే ట్రిక్ అయితే చెప్పాను చూడండి, దాని గురించి ఎవరికైనా కావాలంటే ఇస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్.